తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ప్రత్యేక హోదాతో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు నిరసనగా అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు ఏఐటీయూసీ బంద్కు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా తన పార్టీ కార్యకర్తలతో నిరసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కె సత్యబాబు పాల్గొని కేంద్రంపై తన నిరసనలు తెలియజేశారు. నా పేరు యు వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలోని మోడీ, రాష్ట్ర ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ విభజన చట్టం హామీలు ఉన్నాయి, ఆ హామీలు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గతంలో తిరుపతిలో ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన హామీలు అమలు చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందు కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని శపథం చేశారు. కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో అనేక మాటలు మార్చాడు. హోదా సంజీవుని కాదు, ప్యాకేజీ అయినా పర్లేదు అన్నాడు. ప్యాకేజీ లేదు, హోదా లేదు. మోడీ చంద్రబాబులు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేశారు. అందువల్ల ఇద్దరు దొంగ డ్రామాలకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ లీడర్ తరఫున పోరాడుతూ ఉన్నాం. ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని, వెనుకబడ్డటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి వెనుకబడతానని నిర్మూలించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ ప్రజలందరూ కూడా వివిధ దొంగ నాటకాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఎందుకంటే చంద్రబాబు ప్రత్యేక హోదా అని ఈరోజు నిరసన అంటున్నాడు. వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం ఎక్కడ కూడా రోడ్డు మీద కనీసం రాలేదు. మేము పోరాడుతూ ఉంటే మా పైన కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైళ్లకు పంపించారు. ఇదేనా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల మోడీ చంద్రబాబులు ఇద్దరు తోడుదొంగలే, ఇద్దరికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కార్యదర్శులు మాట్లాడతారు. ఇప్పుడు బాబు మోడీలు రాష్ట్రాన్ని పెట్టినా సరే రాష్ట్రానికి హోదాగా రాబోటానికి కారణం కాబట్టి ఈ తెలుగుదేశం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కృష్ణ దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉంది.